నమస్తే అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే నా వీడియోస్ ఆల్రెడీ 300 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినరు. అంటే ఇంతకుముందు ఛానల్లో 1800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత సంతోషం లేదు. కానీ 300 సబ్స్క్రైబర్స్కి అయితే మనసు ఎంత ఉబ్బి తుబ్బి పోతుందంటే, నెలలోపు 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు నాకైతే. నెలకు 300 అంత గానము సంతోషమా అవసరమా అనే ఫీలింగ్ మీకు ఎవరికైనా రావచ్చు. ఆ కష్టానికి, అంటే నేను పడే కష్టానికి ఆ 300 చాలా చాలా ఎక్కువ అండి. ఇంకా అదంతా వదిలేయండి. ఎవరి కష్టానికి వాళ్ళు, అంటే ఎవరు చేసే పనికి వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఆ బాధ. చెప్పుకుంటే అంటే మనకు ఒక సామెత ఉంది కదా, అంటే చెప్తే ఏది అర్థం కాదు, మన వరకు వస్తే కానీ ఆ వాల్యూ తెలీదు అనేది అంటే నిజంగా సత్యం అండి. అదైతే ఖచ్చితంగా అయితే ఎవరైనా కానీ ఊకే మాటలతో చెప్తే ఏది అర్థం కాదు, అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇంకా సరే సరేలేండి, ఈరోజు వీడియో వచ్చేసి, ఇంకా మా చిన్నోని బర్త్డే అయితే వస్తుంది, అందుకని అయితే డే ఒక్కదాన్ని ఇంకా అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి పిల్లలు పడుకున్నప్పుడే ఏదైనా వీలవుతుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఆమె యూట్యూబ్ బాగానే చేస్తుంది, పిల్లల్ని పెట్టుకోలేదా, పనులు చేసుకోలేదా అనే ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అది కామన్. కాకపోతే ఇంకా బర్త్డే వస్తుంది, ఇంకా ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే ఇల్లుని చూస్తారు. ఇల్లుని చూసి ఇంట్లో ఇల్లాలని చూడమని మన పెద్దలు కూడా చెప్పారన్నమాట. నేను ఎంత నీట్గా పెడదామని నానా ప్రయత్నాలు చేసినా మా ఆయన, మా పిల్లలు, మా ఆయన ఒక ఎత్తు అయితే మా పిల్లలు మరో ఎత్తు అన్నమాట. ఇక్కడ తీసిన వస్తువు, ఇక్కడ పెట్టిన వస్తువు వెంటనే ఆ వస్తువుని తీసి పడేసే వరకు పిల్లలు అయితే ఊకోరు. బట్టలు పడితే వీటిని ఆరేయనీక నేను ఏడారేయన్నా టెన్షన్. ఇంత పెద్ద ఇంట్లో ఆరేయడానికి ప్లేస్ లేదా మీకు అనుకోవచ్చు, కానీ అంటే చూడండి బట్టలు ఒక్కసారి చూడండి. 3 బకెట్లు పైన ఇంకా డోర్ మ్యాట్స్ మ్యాట్స్ అవన్నీ ఉతకాలి. బట్టలు ఏడారేయాలనో తెలియక అవైతే ఉతకలేదు. ఇక్కడ చూడండి చిందర వందరగా. అసలు ఇల్లు అంటారా ఎవరన్నా? దిగు నాన్న దిగు, కూర్చో, ఎత్తుకుని కూర్చోపు. నాకు పనులేనట్టు ఎత్తుకొని కూర్చోవాలంట మా ఊరిని. ఎత్తుకో కూర్చోపు. పొద్దున ఏం తిన్నావు? మజ్జ తిన్నావు? తింటారో తాగుతారా మజ్జాను? తాగుతారంట. నాకు ఇచ్చినావా కొంచెం అన్నా? నిజం చెప్పు ఇప్పుడు. ఏమి ఇచ్చినావు? మజ్జ ఇచ్చిందంట. ఇయ్యలే. మా నాయన అన్ని నిజాలే చెప్తుంది బంగారు. ఇన్ని పనులు ఈ పిల్లలతో రెడీగా మంచిగా రెడీ అయ్యి వీడియోస్ ఎక్కడ చేయాలి చెప్పండి. నన్నా ఊకో. ఇప్పుడు పోయి మిద్దని మిద్ద మీద, అంటే మేడపైన అయితే ఊడ్చాలి. ఊడ్చి ఆ బట్టలన్నీ ఆరేసి రావాలి ఫస్ట్. ఎండ పొద్దున్న నుంచి ఈరోజు దుప్పట్లు అవి ఇవి ఉతుకుదాం అనుకున్నాను, కాకపోతే అసలు ఎండ రాలేదు. 9:30 వరకు చాలా మంచు అనమాట. ఇంకా నాకు భయమేసింది మళ్ళీ ఒకవేళ, అంటే రగ్గులు ఓన్లీ కప్పుకోవడానికి పసుకోవడానికి మాత్రమే ఉన్నాయి, మిగతా ఎక్స్ట్రా ఏం లేవు. ఇప్పుడిప్పుడే కొత్తింట్లోకి వచ్చినాం కాబట్టి ఏవి ఇంకా తెచ్చుకోలేదు అనమాట. ఇంకా అందుకని అయితే భయమేసింది మళ్ళీ ఒకవేళ రగ్గులు, అంటే ఎండ వస్తుందో రాదో అని. ఇంకా అందుకని అయితే ఇప్పుడైతే వచ్చేసి అదైతే బుక్ చేశాను.
చెప్పుల స్టాండ్ అది బుక్ చేశాను కాబట్టి దాన్ని తీసుకొచ్చి మొత్తం ఫస్ట్ పైన మేడ మీద ఊసేసి వచ్చి బట్టలన్నీ ఆరేసినాక తర్వాత వీడైతే ఈ పని చేయాలి. అంతవరకు వీడియో చూస్తూ ఉండండి. మన పెళ్ళికి అంటే పెళ్ళి కాదు పెళ్ళిసుట్లకు వెళ్తున్నామని ఇద్దరికి సేమ్ ఉంటాయని పిల్లలకి వేయించాను. చూడండి ఛాయ్ మరకలు ఏ రేంజ్లో కొట్టుకున్నారు. ఇలా టీ మరకలు ఏదైనా పడింటాయి కదా అలాంటప్పుడు బాగా సబ్బు పెట్టేసి ఫుల్ ఎండలో అయితే ఆరేయాలి. ఇందాక ఎండ ఫుల్ ఉందని ఆరేస్తే మళ్ళీ నీడ వచ్చేది అన్నమాట. ఫుల్ ఎండలో ఆరేసి మళ్ళీ అంటే ఫుల్ టోటల్గా ఆరిపోయినాక మళ్ళీ ఒకసారి ఉతికేసినామనుకోండి మరకలు ఈజీగా అయితే పోతాయి అన్నమాట. అది వచ్చేసి మ్యాటర్. చూడండి ఎంత మరకలు ఉన్నాయో మళ్ళీ చూపిస్తా ఉతికేసినాక. పిల్లల్ని ఖాళీగా ఉంచరాదు, ఉంచితే వేరే పని లేక మనల్ని సతాయించుకుంటూ ఉంటారన్నమాట. పట్టు చీపురు పట్టు. మా వాడు ఎంత తెలివి తెలుసా మీకు? తెలుసా నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడు మా వాడు కదాపా కదా. నీట్ గుడు. ఈ వీడియోలో అయితే చెప్పుల స్టాండ్ గురించి అవి చెప్పులు ఎక్కడ సైడ్ పెట్టాలో ఇంకా ఫస్ట్ అయితే మేడమీన్కి అయితే వెళ్ళాను. ఇంకా రోజు నాకు తగ్గట్టు కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుందామని ఈరోజు అయితే మేడమీన మొత్తం ఊడ్చేసి తర్వాత కిందకు వచ్చి ఫస్ట్ అయితే ఆ బట్టలన్నీ ఉతికేసి ఆరిస్తే కొంచెం ఎండ ఉంది కాబట్టి పిల్లలు మరి టాయిలెట్ బాత్రూమ్ అలా పోతూ ఉంటారు. ఎండలో ఆరేస్తేనే కొంచెం పిల్లలకి మంచిగా ఉంటుంది లేదనుకోండి ఎండ ఖచ్చితంగా అయితే ఉండాలి. అందుకని నేనైతే మ్యాక్సిమం ఎండలోనే ఆరవేస్తాను. ఇంకా ఇక్కడైతే మా పెద్దోడు నేనైతే ఇలా అయితే ఊడ్చేస్తున్నాం మొత్తం. నిజంగా అండి నాకైతే గంటన్నర పట్టుకున్నది ఫుల్ ఎండ. ఎంత టైం వచ్చేసి 12:30 అవుతుంది ఎందుకంటే చిన్నోడు పండుకున్నాడు కాబట్టి. ఇంకా చిన్నోడు పండినప్పుడే నాకైతే పని వీలవుతుంది లేదనుకోండి అస్సలు కాదు. వాడినైతే కింద పండబెట్టేసి ఇంకా అంటే కొంచెం మా ప్రియమ్మ ఉంది ఇంటి దగ్గరనే ఇంకా చూసుకుంటూ ఉంటుంది చెప్పేసి నేనైతే డబ్బు నాపై ఇది ఊడ్చేస్తే నాకు మళ్ళీ మళ్ళీ వీలవుతుందో కాదో. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ అవి ఇవి అని పిల్లలు ఇంటి దగ్గర ఉంటుండ్రు కాబట్టి నాకు అంటే ఏదైతే ఎక్కువ టైం పట్టుకుంటుందో దాన్ని మాత్రం ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఊడ్చేస్తున్నాను. మా పెద్దోడు కొంచెం ఊడ్చి అమ్మ నాకు చేతులు నొప్పులు ఊడుతున్నాయి అనుకుంటా వాడైతే పొరకను ఒక సైడ్ పాడేసిండు ఇంకా ఆట పెట్టిండు. అయినా వాడు చెప్పినవి బాగానే వింటాడు బాగానే చేస్తాడు అర్థం చేసుకుంటాడు. ఇంకా అంతకన్నా ఎక్కడ కావాలి చెప్పండి. ఇంకా నేను తింటుంటే కొంచెం సరం పన్నా అమ్మ ఏమైంది ఏమైంది వాటర్ తేవాలని అనుకుంటా వాటర్ తెస్తాడు. అంత చిన్న ఏజ్ వాడికి ఇంకా ఇప్పుడు 3 ఇయర్స్ అంతేనండి. 3 ఇయర్స్కి నేను ఆ ఏజ్లో ఎలా ఉండేదానో నాకైతే అస్సలు తెలియదు. నేను ఒక ఏజ్ వచ్చే వరకు నేనైతే అంటే అర్థం చేసుకునేదాన్ని కాదు మా అమ్మను ఏపక తినేదాన్ని. కానీ నా కొడుకులు మాత్రం అలా కాదు. నా చిన్నోడు ఇంకా మంచోడు అనిపిస్తుంది నాకైతే. పెద్దడన్నా కొంచెం కొంచెం అంటే సతాయింపు అవి ఇవి చేస్తాడు చిన్నోడు మరి అట్లా అనమాట. ఇంకా పిల్లల గురించి ఎక్కువ చెప్పుకోరాదు ఎందుకంటే మళ్ళీ దిష్టి అవుతుంది. దిష్టి అయితే నేనే కదా మళ్ళీ టెన్షన్స్ పడాల్సిన దాన్ని. ఇంకా నిదానంపా సింహారాశిలో నేను పుట్టినానయ్యా. బడ్డా గావైతుంది అవుతలేదా? పిల్లలకి అప్పుడోసారి ఇప్పుడోసారి పనులు చూపించాలండి. గర్వంగా పెంచినామనుకోండి నాలాక తయారై పెద్దగైనాక చిన్నదానికి భయపడుతూ ఉంటారనమాట. కొంచెం అన్నీ ఫేస్ చేసింది అనుకోండి చెత్తబుట్టలేద్రా లడ్డా చెత్తబుట్టలేద్రా. తమ్ముడు లేచిండు తమ్ముడిని మళ్ళీ బుజ్జబెట్టి ఆ బట్టలు ఆరేసొద్దాం సరే ఓకే ఓకే. ఇంత చెత్త వెళ్ళింది జరుగు. కంప్లీట్ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోపోయింగా చేతులు కడుక్కుందిరా.
మన ఆయన ఫుల్ కష్టపడ్డాడు, ఊడ్సలు ఊడ్చిండు. నేను చెత్త ఎత్తిస్తే మొత్తం సంచులు వేసిండు. అదంతా తీద్దాం అనుకున్నా, కాకపోతే భయ చాలా ఎండ కొడుతుంది, అందుకని అయితే ఇంకా మళ్ళీ మనం ఎక్కువసేపు ఎండలో ఉన్న పని చేయలేం అన్నమాట. అందుకని అయితే గో పిస్సా ఇస్తే ఇలా తిని పాడేస్తాడు. మా చిన్నోడేమో వాటిని నోట్లో పెట్టుకుంటాడు. అవన్నీ ఆరేసి రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది టైం, 1 అయిపోయింది. లడ్డు కొన్ని వాటర్ తాగుదరాపా. చెప్పాను కదా ఫుల్ ఎండ అండి, అస్సలు నేనైతే టైం చూసుకోలేదు పైకి వెళ్ళే టైం, అంటే ఏ టైంకి వెళ్తున్నానో చూడలేదు. నేను వచ్చేలోపు అయితే 1 అయిపోయింది. ఇంకా అంటే 11:30 నుంచి 2:30 వరకు ఎండ మామూలుగా అయితే కొట్టదు. ఆ టైంలో ఏ పని చేద్దామన్నా పైకి అయితే వెళ్ళి చేయలేను. కాకపోతే ఇంకా ఏం చేస్తాం చెప్పండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ టైంకి పడుకుంటే ఆ టైంకే మనకైతే వీలవుతుంది కాబట్టి ఇంకా తప్పక ఒప్పక మనసొప్పక ఏమి అయినా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇంకా అది కామన్ అండి. ఇంకా అందుకనే అయితే టైం నేను కిందకు వచ్చేలోపు 1 అయింది. అంటే ఆల్రెడీ బట్టలు ఉతుక్కుంటూనే ఉన్నా బయట. ఇంకా బయటకైతే 9 వెళ్తే 9 వెళ్ళి బట్టలు ఉతుకోవడం స్టార్ట్ చేస్తే ఆ టైం అయింది. ఇంకా బట్టలు అయిపోను, పైకి వెళ్ళి మొత్తము నీట్గా చేసేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బట్టలు ఆరేయడానికి వెళ్ళాలి. అమ్మ దేవుడా, బర్త్ ఏదైనా ఫంక్షన్లు వస్తే ఫంక్షన్ కన్నా ఎక్స్ట్రా పనులే ఎక్కువ ఉంటాయి. ఆ ఫంక్షన్ ఒక 1 అయిపోతుంది, ఇంకా తర్వాత దానికి పడ్డ శ్రమ. ఫంక్షన్ అయిపోయినాక ఏమంటారు, మళ్ళీ ఫంక్షన్ అయిపోతే మళ్ళీ కొంచెం ఉంటాయా చెప్పండి పనులు, మళ్ళీ అది ఆ ఎక్స్ట్రా పనులు. నాకు ఏమైనా నిజంగా ఫంక్షన్లు ఏమన్నా వస్తే అందుకే అస్సలు నచ్చదు అనమాట, ఫంక్షన్లు కానీ చుట్టాలు కానీ. నాలాగా ఎవరన్నా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు అయితే మేడ మీద బట్ట అంటే దుప్పట్లు ఉతకడం, బట్టలు ఉతకడం, మేడ మీద పోయి ఆరేసి రావడం, అలాగే మేడ మీద ఊడవడం, ఇవన్నీ అయితే అయిపోయాయి, కంప్లీట్ అయ్యాయి. ఇదండి నా వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.